పద్దెనిమిది వందల తొంభై ఎందమిదవ ప్రాంతంలో బ్రిటిష్ వారు కెన్యాలో సావో నదిపై హెన్రీ ప్యాటర్సన్ ఆధ్వర్యంలో వంతెన నిర్మాణం చేపట్టింది ఆయన వచ్చిన కొన్ని రోజులకే జూలు లేని రెండు సింహాలు పని కోసం వచ్చిన వారు గుడారాలపై దాడి చేయటం మొదలుపెట్టాయి కొన్ని నెలల పాటు ఎటువంటి దాడి లేకపోయినా పక్క ఊర్లలో సింహపు దాడులు జరుగుతున్నాయని సమాచారం వచ్చింది ఇంకా అప్పటి నుంచి క్యాంప్ సైట్ దగ్గర ప్రతిరోజు ఒకరిని వేటాడడం మొదలుపెట్టాయి ఇక భయపడి చాలామంది పని వదిలేసి వెళ్ళిపోవటం మొదలుపెట్టారు ఇది నిజమా కాదా అని తెలుసుకోవటానికి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వైట్ హెడ్ పరిస్థితిని సమీక్షిద్దామని వచ్చిన రోజే సింహపుదాడిలో ఆయన వీపు చీరుకుపోయింది వెంటనే బ్రిటిష్ వారు ఒక ఇరవై సాయుధ దళాలను ప్యాటర్సన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి నెల రోజుల వ్యవధిలో రెండు సింహాలను మట్టుపెట్టారు సింహాల దాడిలో నూట ముప్పై ఐదు మంది మరణించగా అందులో భారతీయులు కూడా ఉన్నారు వీటి యొక్క చర్మాలను ఫీల్డ్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ చికాగోలో చూడవచ్చు వీటి కథ ఆధారంగానే తెలుగులో మృగరాజు సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు నటించారు